పెద్దాడా ఇల్లు అమ్మేయడానికి తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు నానమ్మా ఆ మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరవు నువ్వు నోర్మీరా ఆడి మాటలకి ఏం గాని మీ తాత ఎర్రెక్కల బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా నా బొన్నులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనన్నమ్మా అమ్మలే ఆ తిప్పలేవో నేనే పడతాను అన్నయ్య అసలు గొడవేమీ లేకుండా నేనే చదువు మానిస్తే అయ్ బాబోయ్ భలేవాడివే చదువు మానేస్తానంటావు ఏంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటెల్ పాదిని ఉద్ధరిస్తావని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్నయ్య ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ ఐఏ చదువుకి ఎంత ఖర్చు అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం 5000 అవుతుంది పాతికి వేలా మా బాబే అంతేనా పాతికి వేలంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే సర్దుకో ఆరు సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా నువ్వు ఇష్టం రే రాఘవ ఏ పరిస్థితుల్లో నీ చదువు అయిపోవటానికి వీలేదురా ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను నువ్వు నీ ఏర్పాట్లో ఉండు అదిగో వచ్చారు నీ గాడిదికి అంగు పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట మేయిటివైందిగా ఇక లేచండు నాయనమ్మ సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా మునక్కాయన్ని ఉప్పు చేప వండి పెడతా కొంటిదానా మీ తాత ఇట్టగా ఏడ్పిచ్చు తినేవాడరా ఈడి అన్నీ ఆయన పోలికలే ఏంటి ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏముందిరా షారా మామూలే ముందుగా ఉద్యోగాల వేట ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవడం ఇందు వదలకే నీ ఓటు ఆ మనాడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మనందరం కలిసి ఇందు వదన జిందా బాద్ అనుంటే ఈ పాటికి ఒక్కొక్కడికి 10 ఉద్యోగాలు ఉండేవి ఇందు వదన జిందా బోలో స్వతంత్ర భారత్ కే బోలో స్వతంత్ర భారత్ కే కనకాంబరం నీకు ఇంకా కుర్రతనం బోలేదురా నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్క గోరువెచ్చ నీళ్లు బొచ్చుకు వాళ్ళు తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆపండ్రా ఒరే చలపతి కట్టడానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు చుక్క వీడు కార్మిక నాయకుడిన నా మీదే కాలరెత్తిలా అయిపోయాడు పాపం సెండ్ ఆఫ్ ఇచ్చాయి తసరవల బొడ్డు బలేవోడువయ్యా ఎస్పి బెల్లం మీద ఈగలు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ బలేగా వాలిపోతారా ఎలా పసిగెడతారో గాని చుక్క ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం పట్టరా చూస్తారేంట్రా చూడండి సార్ మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవరు వాడుకోరు ఐఎమ్ యువర్ ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ గైడ్ ఏమిటి సార్ ఈ మద్దతు కూడా మామూలు పడలేవనా అయినా అదేం తక్కువ అమౌంట్ కాదు లకారం నమస్కారం ఎస్పీ గారు హాయ్ చుక్కి ఏమండి ఒక కేసు తెచ్చాను మర్డర్ చేసి పెట్టాలి ఏమయ్యా సిద్ధాంతి నీకేమైనా మతిపోతుందా మర్డర్ల గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తా ఆయన దగ్గర మనకు జంకు ఎందుకండి ఆయన పళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూస్తున్నాను మరో పక్క మరణ ముత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కథ చిన్నదూ చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందా చుక్క మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ శుక్రగ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు ఏం బాబా కళ్ళు కనపట్టాలా కాస్త మనసు చూసుకుని నడుపు కారు ఆ
ఎంత పొగరా దీనికి